పీకే ఫ్లాష్ సర్వే. ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా? రెండు వారాలుగా ఏపీ రాజకీయాలు జోరుగా ఉన్నాయి. ప్రత్యేక హోదాపై రాజీనామాలు అంటూ జగన్ ప్రకటించాడు. అవిశ్వాసానికి పవన్ కళ్యాణ్ సవాల్ విసిరాడు. వీళ్ళిద్దరిలోకి ఎంటర్ అయిన టీడీపీ మళ్ళీ హోదా రాగం అందుకుంది. బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఈ పరిణామాల క్రమంలో జనం నాడి ఎలా ఉంది, ఏం కోరుకుంటున్నారు, ఎవరికి ఓటు వేస్తారు అనే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త ప్రసాద్ కిషోర్ ఫ్లాష్ సర్వే నిర్వహించారు. ఏపీలో 13 జిల్లాల్లో ఫిబ్రవరి 19, 20, 21 తేదీల్లో 3 రోజులుగా ప్రజా అభిప్రాయం తీసుకున్నారు. 175 నియోజకవర్గాల్లోనూ ఈ సర్వే జరిగింది. ఒక్కో సెగ్మెంట్ నుంచి 500 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ రిపోర్టు మొత్తం వడపోస్తే వచ్చిన రిజల్ట్ చూసి షాక్ అయ్యారట. 175 స్థానాల్లో 110 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నట్లు తేలిందట. ముఖ్యంగా ప్రత్యేక హోదా, అవిశ్వాసం తీర్మానం పెడతామన్న జగన్ ప్రకటనతో మైలేజీ బాగా పెరిగిందట. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా డిమాండ్ మళ్ళీ ఎత్తుకోవడం అంటే మోసం చేయడమే అని జనం అనుకుంటున్నారట. బీజేపీపై జనంలో వ్యతిరేకత ఉన్నా గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఉన్నంత డ్యామేజ్ అయితే ఏమీ లేదని స్పష్టమైందట. బీజేపీ ఎదురుదాడితో టీడీపీకే మైనస్ అవుతుందని లెక్కలు చెబుతుండటంతో పాటు బీజేపీకి కేంద్రానికి చంద్రబాబు ఎలా దాసోహం అయ్యాడో బీజేపీ పల్లె పల్లెకి తీసుకువెళుతుందని, ఇది కూడా ఆ పార్టీకే మైనస్ అవుతుందని చెబుతున్నారు. ప్రత్యేక హోదాపై వరుసగా చేస్తున్న జగన్ ప్రకటనలు కూడా పార్టీకి ప్లస్ అవుతున్నాయట. మొత్తంగా అయితే ఫ్లాష్ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 110 సీట్లతో జగన్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమట.